Hello friends, welcome to our channel. So friends, andar ela unnaru andaru baunnara and mem kuda chaala baunnam. And ee video entante idi oka chinna vlog video annamata. So friends, ikkada nenaithe fish fry anedi chestunanu. So maa amma vallu vacharu. Maa amma vallu maa amma nana iddaru kalisi maa intiki vacharu annamata. So endukante మనవడికి కుడుకలు పెట్టే సాంప్రదాయం ప్రోగ్రామ్ కోసం అనేసి వచ్చారన్నమాట. సో దీనికి అర్థం ఏంటో నాకైతే తెలియదు, కానీ 2 సంవత్సరాలకు ఒకసారి అలాగైతే అమ్మమ్మలు ఉంటారు కదా, ఆ అమ్మమ్మలు మనవాడికి కుడుకలు పెడతారు అన్నట్టు. కుడుకలు అంటే అది ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఆ ఎండు కొబ్బరి ముక్కలు అన్నమాట. సో మా సైడ్ అయితే, మా తెలంగాణ సైడ్ అయితే మేము కుడుకలు అని అంటాము. ఇంకా వివిధ ప్రాంతాలని బట్టి ఇంకా వాటిని అలా ఇంకా వేరే వేరే విధాలుగా పిలుస్తూ ఉంటారు. సో మా సైడ్ మాత్రం కుడుకలని అంటాము. సో ఈ కుడుకలు ఒక 5 కుడుకలు, వాటి నిండా చక్కెర. సో ఆ ప్రోగ్రామ్ ఇప్పుడు నేను చెప్తే అర్థం కాకపోవచ్చు, కానీ మీకు చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. సో అందుకోసం అనేసి మా అమ్మ మా నాన్న ఇద్దరు కూడా మా ఇక్కడ ఇంటికి వచ్చారు. సో మా అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడే చేపలు తీసుకొచ్చారన్నట్టు. సో కూతురింటికి వట్టి చేతులతో ఏమొద్దాం అనేసి ఇంకా మామ వాళ్ళు వచ్చేసి 1-2 కేజీల వరకు చేపలు తీసుకొచ్చారు. సో ఊర్లో కూడా మంచిగా ఫ్రెష్ చేపలు దొరుకుతాయి కదా, సిటీలో వచ్చేసరికి మొత్తం ఐస్లో చేపలు అలా ఎప్పుడు పట్టినో ఏమో ఉంటాయి, కానీ ఇంకా పల్లెటూరులో నుంచి పట్టుకొచ్చిన చేపలు వచ్చేసి చాలా ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి ఇక అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే, ఇంకా చెరువు దగ్గర నుంచే 1-2 కేజీల చేపలు ఏమో పట్టుకొచ్చారు. సో అందుకోసం అనేసి ఇంకా నేనైతే కొన్ని ఏమో చేపల కూర అండ్ కొన్ని ఏమో ఇక్కడ ఫిష్ ఫ్రై, ఆల్రెడీ మా అమ్మ చేపల కూర వండేసింది. ఇంకా నేనేమో మా పిల్లలు ఏంటంటే చేపల కూర అనేది కొద్దిగా ఎక్కువగా తినరన్నమాట, ఇలా వేపుడు లాగా ఫ్రై చేసి పెడితే తింటారు. సరే ఏదో ఒక రూపంలో వాళ్ళకైతే తినబెట్టాలి కదా అనేసి ఇంకా నేనైతే ఇక్కడ ఫిష్ చేపల వేపుడు అనేది చేస్తున్నాను అన్నమాట. సో మా అమ్మ వచ్చేసి పక్కనే వచ్చేసి గిన్నెలు అవి తోముతూ ఉంది. సో ప్లేట్స్ అవి గిన్నెలు ఉంటాయి కదా, ఇంకా గిన్నెలు తోముతుంది. నేనైతే ఇక్కడ చేపల ఫ్రై అనేది చేస్తున్నాను. ఏంటంటే ఇక్కడ పక్కనే మా అమ్మ గిన్నెలు తోముకుంటూ ఉంటే ఇద్దరం మాట్లాడుకుంటూ కూడా ఆ పని చేసుకుంటూ ఉన్నాం. అండ్ మేము ఇక్కడ సిటీకి వచ్చిన దగ్గర నుంచి, అంటే మేము వరంగల్కి వచ్చి 2.5 ఇయర్స్ ఏమో అవుతుంది. సో మేము వచ్చిన దగ్గర నుంచి మా అమ్మ వాళ్ళు అంటే వచ్చి ఉండడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. అసలు ఎప్పుడు వచ్చినా కూడా ఏంటంటే మా అమ్మ వాళ్ళకి కిరాణం షాప్ ఉందని చెప్పాను కదా నేను. సో కిరాణం షాప్ పర్పస్ గాను సామాన్ల కోసం అనేసి వస్తారు అండ్ ఆ సామాను తీసుకొని కాసేపు ఉండి అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా వీక్లీ 2-3 టైమ్స్ అలా వస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా ఒక రాత్రి అనేది ఉండలేదన్నమాట. సో ఈ మూలంగాను ఈ కుడుకలు పెట్టే ప్రోగ్రామ్ మూలంగాను ఇంకా ఆ రోజు సాయంత్రం వచ్చారు, ఆ రోజు నైట్ ఉన్నారనమాట. ఇక మా అమ్మ ఏమో ఇక్కడ చేపల కూర చేసింది కదా, అది చూపిస్తున్నాను మీకు. సో మా అమ్మ చేసిన చేపల కూర అనేసి, మా అమ్మ అయితే చేపల పులుసు అయితే సూపర్గా పెడుతుంది, ఇంకా నాకైతే సరిగా వస్తాయో రామో రాదో, కానీ ఇంకా మా అమ్మ అయితే చాలా బాగా పెడుతుంది. సో ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట. సో నైట్ వచ్చేసి ఇంకా చేపల కూర వేపుడు అవన్నీ ఇంకా డిన్నర్ చేసి ఇంకా పడుకున్నాము. నైట్ అందరం కలిసి తినేసి ఇక పడుకున్నాము. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నేను లేచి ఇక ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తాను. సో మార్నింగ్ వచ్చేసి ఇడ్లీ ప్రిపేర్ చేశాను నేను, ఇడ్లీ అండ్ ఉప్మా ప్రిపేర్ చేశాను. సో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తింటారులే అనేసి. ఇంకా మా నాన్నకైతే టిఫిన్స్ అయితే చాలా ఇష్టం, అందుకనేసి మా నాన్న వచ్చిన ప్రతిసారి ఆయనకు ఏదో ఒకటి అలా చేసి పెట్టడం ఇంకా నాకు అది ఎక్కువ హ్యాపీనెస్ అనమాట. సో ఇక్కడ నేను ఇక చేసి పెట్టాను. సో టిఫిన్ అయితే అయిపోయింది. టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంటి పని చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను మా అమ్మ ఇద్దరం కలిసి కూడా చేసామన్నమాట. సో ఇది వచ్చేసి మధ్యాహ్నం లంచ్ టైం, ఆల్రెడీ 12 అవుతుందన్నమాట. సో మధ్యాహ్నం 12 ఆ టైంకి వచ్చేసి ఇక్కడ మా నాన్న చూస్తూ గమనించినట్లయితే కనుక మా నాన్న లంచ్ చేస్తున్నారు కూడా ఇక్కడ. సో మరుసటి రోజు వచ్చేసి ముందు రోజు నైట్ ఏమో మా అమ్మ వాళ్ళు చేపలు తీసుకున్నారు. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మా హస్బెండ్ ఏమో తలకాయ కూర ఉంటుంది కదా, అదే మేక తలకాయ కాళ్ళు అవంటి ఉంటాయి కదా, అవి తీసుకొచ్చారనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు మా అబ్బాయికి కుడుకలు పెట్టే ప్రోగ్రామ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఒక 5 కుడుకలు అండ్ వాటి నిండా కూడా చక్కెర, 5 కుడుకలు వాటి నిండా చక్కెర, 1 టవల్ అండ్ బొట్టు కుంకుమ బొట్టు అన్నమాట. సో ఇది
ఇంకా అప్పటికప్పుడే వచ్చారన్నమాట మామ వాళ్ళు అనుకోకుండా. ఇంకా నేనైతే అంటే అమ్మమ్మలకి అమ్మమ్మలేమో మనవడికి కుడుకలు పెట్టినప్పుడు మా అంటే ఇంకా మేమేమో మా అమ్మకి శారీ అంటే మన సంతోషం కొద్దీ ఏంటంటే బట్టలు పెట్టాలన్నమాట, అమ్మకి చీర కోరి పెట్టాలన్నమాట. సో మా అమ్మ ముందు రోజు అనుకోకుండా అప్పటికప్పుడే వచ్చింది కాబట్టి నేనైతే శారీ ఇట్లా ఏమి తీసుకోలేదు. పైగా నేను అనుకున్నాను కదా ఇంకా మా అమ్మకి మంచిగా వచ్చిన తర్వాత మంచిగా ఇష్టమైన శారీ షాపింగ్కి తీసుకెళ్ళి కొని పెడదామనేసి అనుకున్నాను నేను. ఇక అలాగే అనుకుంటున్నాను నేను ఇంకా మనసులో. ఇంకా అప్పటికప్పుడే వచ్చినా కదమ్మా మనం షాపింగ్కి వెళ్దామంటే సర్లే తర్వాత చూద్దాంలే అనేసి అంటుంది. ఇంకా ఇక్కడైతే కుడుకలు పెట్టే ప్రోగ్రామ్ జరుగుతుంది, మీరు ఒకసారి చూసేయండి. సో ఇక్కడైతే మా సంప్రదాయం ప్రకారం అయితే ఒక రెండు సంవత్సరాలకు ఒకసారి అయితే పెడుతున్నారండి. ఇంకా పోయిన సంవత్సరం అటుపోయిన 2 సంవత్సరాలు క్రిందట పెట్టింది కూడా మీకు సైడ్లో పిక్లో పెడతాను, ఒకసారి చూడండి మీరు. సో మా అమ్మ అయితే ఇంకా టవల్ కప్పేసింది, టవల్ కప్పేసిన తర్వాత బొట్టు గిట్లు అవన్నీ పెట్టేసుకున్నారు. మా అమ్మకు బొట్టు పెట్టాడు మా అబ్బాయి, ఇంకా మా అమ్మ కూడా వాడికి పెట్టింది. తర్వాత 5 కుడుకలు అనేవి ఉంటాయి కదా, అవేమో వాళ్ళ ఒడిలో పెట్టాలంట ఇలాగా. సో ఇది దీనికి అర్థం ఏంటంటే మనవడికి ఏదైనా కీడు లాంటివి ఏమైనా ఉన్నా కూడా పోవాలి అనేసి మనస్ఫూర్తిగా ఒడిలో 5 కుడుకలు పెట్టి వాటి నిండా చక్కెర పోసి పిల్లల్ని ఆశీర్వదిస్తారన్నమాట. సో ఇది నాకు తెలిసింది అయితే నేను ఇదే విధంగా అని అనుకుంటున్నాను. సో డీప్గా అయితే నాకైతే దీని గురించి అయితే ఎక్కువగా అయితే తెలియదు, ఇంకా ఇలాగే అనుకుంటున్నాను నేను. అండ్ ఇలాగే అన్నారు కూడా నాతో. సో కంప్లీట్గా అయితే తెలియదు ఇంకా నాకు. సో వాడి నోరు నోట్లో చక్కెర పోసి వాడి నోరు తీసేస్తుంది. ఇక తింటున్నాడు వాడు మా అబ్బాయి. సో ఈ విధంగా వాళ్ళ మీద ఏమైనా కీడు దోషం గిట్ల ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోవాలి అనేసి 5 కుడుకలు వాడి ఒళ్ళో పెట్టి వాడు బాగుండాలని ఆశీర్వదిస్తారు. సో ఇంకా ఇది ఇక్కడ జరిగింది ప్రోగ్రామ్. సో దీనికోసం అనేసి మా అమ్మ వాళ్ళు వచ్చారు, మేమైతే ఫుల్ హ్యాపీ. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా ఫుల్ హ్యాపీ. అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా నైట్ టైం ఎప్పుడు ఉండలేదు, ఈసారి ఉన్నారు అనేసి మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ. సో ఇక్కడ మేమైతే నేను మా అమ్మ కలిసి కూడా ఇంటి పని అంతా చేసి వంట కూడా చేసేసాము. ఇంకా అన్నము, ఇంకా నైట్ వండిన చేపల కూర ఉంది, చేపల వేపుడు అండ్ కోడిగుడ్లు ఉడకబెట్టాను అండ్ తలకాయ కూర అన్నమాట. ఇంకా మా అబ్బాయి ఏంటంటే మా అమ్మ వచ్చేటప్పుడు ఏంటంటే మామిడికాయ పచ్చడి తీసుకొచ్చింది, నేను దాంతోనే తింటాను, నాకు ఫ్రై లాంటివి ఏమీ వద్దు అనేసి అంటా ఉంటే మా నాన్న కూడా తిడుతూ ఉన్నాడు. అన్నీ ఉండగా కర్రీ పచ్చడితో తినడం ఏంట్రా అనేసి మా అబ్బాయి మా నాన్న అంటూ ఉంటే నాకు అదే ఇష్టం నాకు అదే ఇష్టం అనేసి ఇక్కడ మా అబ్బాయి అంటూ ఉన్నాడు అన్నమాట. సో అది ఇంకా వాడికి మా అబ్బాయికి కుడుకలు గిట్ల పెట్టేసిన తర్వాత ఇక అందరం కలిసి కూడా మేమందరం కలిసి కూడా లంచ్ చేసాము. సో మా హస్బెండ్ వచ్చేసి డ్యూటీకి వెళ్ళిపోయారు, మా నాన్నేమో తినేసి హ్యాపీగా పడుకున్నారు, ఇంకా రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా తినేసి ఇంకా కిరాణం సామాన్ల కోసం అనేసి వెళ్ళాలి అనేసి అంటున్నారు ఇంకా మా నాన్న. ఇంకా నేను అంటున్నా లేదు నాన్న షాపింగ్కి వెళ్దాం, షాపింగ్కి వెళ్ళిన తర్వాత అటు నుంచి అంటే మీరు సామాన్లు కిరాణం సామాన్లు గిట్ల తీసుకొని ఆ తర్వాత వెళ్దు తీ అని అంటే ఇప్పుడు షాపింగ్లు గీపింగ్లు ఏం అవసరం లేదు, తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు ఇద్దరు వెళ్దురులే అప్పుడు తొందరగా వస్తాం, ఇంటికి వెళ్ళాలి, ఇంటి దగ్గర పని ఉంది అది ఇది అనేసి అంటూ ఉన్నారు. తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళు కిరాణం సామాన్లు గిట్ల తీసుకొని ఇక బయలుదేరిపోయారు. ఇక షాపింగ్కి గిట్ల అయితే ఏం చేయలేదు, మళ్ళీ ఇంకొకసారి వచ్చినప్పుడు షాపింగ్ చేద్దామని చెప్పేసి మా అమ్మ కూడా ఇక వెళ్తున్నారన్నమాట. ఇక కిరాణం సామాన్లు చూడండి. ఇంకా తర్వాత మా అమ్మ మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత వచ్చిన తర్వాత నేను మా అమ్మ ఇద్దరం కలిసి కూడా షాపింగ్కి వెళ్ళాం. సో వరంగల్ చౌరస్తా దగ్గర ద ఫేమస్ షాపింగ్ మాల్ అయిన కాసం పుల్లయ్య షాపింగ్ మాల్కి వచ్చామన్నమాట. సో నేనైతే మా అమ్మకి ఇంతవరకు ఎప్పుడు కూడా చీర కొనిపెట్టలేదు, కానీ ఈసారి చీర కొనిపెట్టడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు అసలు. సో ఎప్పుడైనా అమ్మ షాపింగ్కి వెళ్దాం నేను ఒక చీర కొనిపెడతా అంటే ఇప్పుడేం అవసరం లేదులే వద్దుది అని ప్రతిసారి అలాగే అంటూ ఉంటుంది. సో ఈసారి మాత్రం మా డబ్బులతో నేను మా అమ్మకి చీర కొనిపెట్టడం అనేది నాకు చాలా అంటే ఇంకా ఈసారి కూడా ఏమొద్దు అంటే ఉంటే లేదు మీకు ఈసారి నేను కొనిస్తా, కనీసం నా సంతోషం కోసమైనా నువ్వు షాపింగ్ చేయాలి అనేసి ఇంకా మా అమ్మని ఆ షాపింగ్ మాల్కి తీసుకెళ్ళి ఇంకా శారీస్ అవి ఇట్లా చూస్తూ ఉన్నాం.
సో మా అమ్మకి ఇష్టమైన తీసుకొని పెడదాం అనేసి అన్నీ చూపిస్తున్నా, అన్ని శారీస్ అవన్నీ చూడు, నీకు ఏది నచ్చితే అది చెప్పు అనేసి ఇక్కడ నేను చెప్తా ఉన్నాను అన్నమాట. సో అన్నీ కూడా ఫస్ట్ అయితే ఒక రౌండ్ మొత్తం తిరిగి చూస్తూ ఉంది ఇంకా మా అమ్మ. సో చీర కాస్ట్ అవి చూస్తూ ఉన్నాం, ఇంకా అన్ని చీరలు చూస్తూ ఉన్నాం. ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది. సో మా అమ్మకైతే ఇగో ఈ చీర అయితే చాలా బాగా నచ్చిందంట. సో చూడగానే ఇది బాగుంది కదా అనేసి చెప్పింది. సరే అమ్మ, ఈ చీర మా అమ్మకే కాదు నాకు కూడా చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు చీర ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను. సో చీర మొత్తం వచ్చేసి ఇగో ఇలా ఉంది. సో ఈ శారీ ఈ కలర్కి వచ్చేసి పింక్ బార్డర్ రావడం సూపర్గా ఉంది అసలు. సో పింక్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ చీర బార్డర్ వచ్చేసి కూడా చాలా పెద్దగా ఉంది శారీ బార్డర్ కింద వచ్చేసి. సో బార్డర్ పింక్ కలర్లోను చాలా పెద్దగాను అండ్ పికాక్ బొమ్మలు నెమలి బొమ్మలు అలా ఉన్నాయి. సో ఇది చూడగానే మా అమ్మకి కాదు నాకు కూడా చాలా బాగా నచ్చింది చీర కూడా. సో చీర రేట్ వచ్చేసి ఇది 3000, అంటే 1+1 3000. మేము ఒకటి తీసుకున్నాం కాబట్టి 1500 పడింది. సో 1500 చీర అన్నమాట ఇది. సో బార్డర్ వచ్చేసి కూడా చూశారు కదా ఎంత బాగుందో ఈ శారీకి. సో నేనైతే ఫస్ట్ టైం మా అమ్మకి గిఫ్ట్ ఇవ్వడం ఫస్ట్ టైం అన్నమాట. సో మా అబ్బాయికి కుడుకలు పెట్టినప్పుడు మా అమ్మకి రిటర్న్ గిఫ్ట్గా నేను ఈ శారీ ఇచ్చానమాట. సో మా అమ్మకి కూడా చాలా బాగా నచ్చింది, మా అమ్మ ఫుల్ హ్యాపీ అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే, వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మా అమ్మ అయితే ఫుల్ హ్యాపీ ఈ శారీకి అండ్ నేను కూడా చాలా హ్యాపీ మా అమ్మకి ఫస్ట్ టైం నేను గిఫ్ట్ ఇచ్చినందుకు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మాత్రం.